రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన నన్ తాన్ కేస్ కోడు అనే మూవీ ఈ రోజు నుంచి డిజినీ పార్ స్టార్లో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా అయితే తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా కథ విషయానికి వస్తే దొంగతనాలు చేసే హీరో ఆ దొంగతనాలు మానేసి ఒక అమ్మాయిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అలా కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్ళి కుక్కలతో కదిపించుకుని దొరికిపోతాడు ఇక ఆ కేసు కోర్టుకు వెళ్తుంది ఆ కేసు ఎలాంటి మలుపులు తిరిగింది ఆ కేసు నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనేదే సినిమా ఈ సినిమాలో నటుడు విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన అతను హీరోయిన్ గా కనిపించిన ఆవిడ ఇద్దరు కూడా చాలా న్యాచురల్ గా చాలా బాగా చేశారు ఇక ఈ సినిమా స్టోరీ పరంగా బాగానే అనిపించింది ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమా స్టార్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ చేశారు ఇక అక్కడి నుంచి సినిమాని త్వరగానే మెయిన్ ప్లాట్లోకి తీసుకెళ్లిపోయారు ఇక అక్కడి నుంచి సినిమాలో వచ్చే సీన్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి ముఖ్యంగా కోర్టులో వచ్చే సీన్స్ అక్కడ జనరేట్ అయ్యే కామెడీ రెండు కూడా బాగా అనిపిస్తాయి ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలాగే ఇంట్రెస్టింగ్గా కొంచెం కొత్తగా అనిపిస్తూ బాగా అనిపిస్తుంది ఇక సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికి అదే కేస్ అక్కడక్కడే తిరుగుతూ ఉండడంతో మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ అయితే కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది దానికి తగ్గట్టే దానికి తగ్గట్టుగానే కోర్టులో వచ్చే సీన్స్లో పెద్దగా పాయింట్స్ ఉన్నట్టుగా అయితే అనిపించవు అలాగే సినిమాలో ఉన్న ఫన్ కూడా తగ్గుతూ పోతుంది ఇక సినిమా క్లైమాక్స్ కూడా కొంచెం లాగినట్టుగా అనిపించింది ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే సాంగ్స్ని తెలుగులో డబ్ చేశారు అవి వినడానికి బాగానే ఉన్నాయి ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలాగా ఉంది ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ లైన్ బాగా అనిపిస్తుంది ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం జస్ట్ యావరేజ్గా అనిపిస్తుంది దాంతో ఈ సినిమాని ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి